हाई वेलकम टू साक्षि मृणाल ठाकूर ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేని పేరు సీతారామం మూవీతో రాత్రికి రాత్రే స్టార్డం తెచ్చుకుంది ఈ చిత్రంలో యువరాణిగా తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమాతో మృణాల్లో తొలి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకుంది మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె మొదట బుల్లి నటిగా ప్రేక్షకులకు పరిచయమైంది హిందీతో పాటు తెలుగులో ఎంతో ప్రేక్షక ఆదరణ పొందిన కుంకుమ భాగ్య అనే సీరియల్ తో నటిగా గుర్తింపు పొందింది ఆ తర్వాత హిందీ చిత్రాల్లో అవకాశాలు అంది పొచ్చుకుంటూ హీరోయిన్ గా మారింది ఈ జర్నీలో తాను ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తాను మొదట సల్మాన్ ఖాన్ సుల్తాన్ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయినట్లు చెప్పింది కానీ చివరకు చిత్రం నుంచి తనను తొలగించారని చెప్పింది ఈ సందర్భంగా మృణాల్ మాట్లాడుతూ సుల్తాన్ చిత్రంలో అనుష్క శర్మ చేసిన పాత్రలో నేను నటించాల్సింది ఈ సినిమా కోసం ఫైటింగ్లో కూడా శిక్షణ తీసుకున్నా దాదాపు పదకొండు కిలోల బరువు కూడా తగ్గారు కానీ ఏమైందో ఏమో ఆ సినిమా నుంచి నన్ను తొలగించి అనుష్క శర్మను తీసుకున్నారు దానికి ఖచ్చితమైన కారణం తెలియదు కానీ నేను ఎక్కువ బరువు తగ్గటమే దానికి కారణమని ఆ తర్వాత తెలిసిందని చెప్పింది ఆ తర్వాత మరో సినిమాలో ఛాన్స్ వచ్చిందని ఈ సినిమా కోసం తను రెండు వారాల పాటు గృహంలో ఉండాల్సి వచ్చిందంటూ షాకింగ్ విషయం చెప్పింది మృణాల్ నేను చేసిన లవ్ సోనియాలో అక్రమ రవాణాకు గురైన చెల్లిని రక్షించుకునే అక్క పాత్ర నాది దానికోసం నేను వేషగా మారాల్సి ఉంటుంది నా పాత్ర సహజంగా వచ్చేందుకు కోల్కతాలోని గృహంలో రెండు వారాల పాటు ఉన్నాను అక్కడ బాలతో గడిపి వారి కథలు విన్నాను వారి గురించి వింటుంటే నా గుండె చలించిపోయింది ఆ తర్వాత ఎప్పుడు నాకు వాళ్లే గుర్తొచ్చేవారు ఆ సమయంలో డిప్రెషన్లోకి కూడా వెళ్ళాను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా వారే గుర్తొచ్చేవారు పదిహేడేళ్ల అమ్మాయిని అరవై ఏళ్ల వృద్ధుడికి అమ్మే సన్నివేశం అది ఆ సీన్ చూస్తుంటే వేషల కథలే కళ్ల ముందు కదిలాయి దీంతో నేను చెయ్యలేను అంటూ ఏడ్చేశాను కానీ డైరెక్టర్ నువ్వు ఈ సీన్ చేస్తే ప్రపంచం చూస్తుంది అని నాకు కౌన్సిలింగ్ ఇచ్చేశారు ఆయన మాటలతో ధైర్యం తెచ్చుకొని యాక్ట్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది